రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక వాటిని దృష్టి మళ్లించడానికి ఇప్పటికే మా పార్టీ అధినేతపైన మా నాయకులపైన దుమ్మెత్తు పోస్తూ ఆ కేసులు ఈ కేసులను బనాయిస్తూ మరి ఈ రోజు మా మరి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 6000 పైచులకు విద్యార్థి విద్యలు చదువుకునేటువంటి కళాశాల మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఉండి మరి అనేక మంది ఇంజనీర్లను తీర్చిదిద్ది మరి దేశానికి ప్రపంచానికి అందించినటువంటి ఘనత ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కళాశాల ప్రతిష్టమైనటువంటి కళాశాల ఇది ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఇలాంటి ఒక నోటీస్ ఇచ్చి నా తూతు మంత్రంగా నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పినా దానికి సాటిస్ఫై కాకుండా మరి ఈ రోజు వర్కింగ్ డే ఈ రోజు ఎగ్జామ్స్ నడిచే సమయంలో మరి పెద్ద ఎత్తున మరి పొద్దున వచ్చేసి మరి బండ్లు తీసుకొచ్చి మేము బిల్డింగ్ కొలగొడతామని వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ కూడా తిరగబడ్డప్పుడు వారే వచ్చి స్వయంగా వారందరూ కూడా సమదాయించి కూర్చోబెట్టి మాట్లాడి మనం అట్లా చేయొద్దు ఆటంకాలకి మనం అడ్డుపడొద్దని చెప్పి వారు వారిని సమజాయించిన తర్వాత మళ్ళీ మేమందరం వచ్చి మరి ఇక్కడ బాధ్యత గల అధికారి ఎవరున్నారంటే వారితో మాట్లాడితే వారందరూ కూడా ఏందా ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యం ఏంది అని మాట్లాడినప్పుడు మాకంతా కూడా సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రజల యొక్క పాలన మర్చిపోయి ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇవ్వడం మర్చిపోయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి ముఖ్యమంత్రి గారి ప్రత్యక్షంగా వారు వారి కార్యాలయం అంతా కూడా ఈ కూలగొట్టలపైన కూల్చివేతలపైన దృష్టి కేంద్రీకరించి ఏ రకమైనటువంటి సందేశం ఈ రాష్ట్రానికి సమాజానికి దేశానికి ఇస్తున్నారు ఒకసారి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వారు ఫోన్ ఎత్తారు. కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని గంటలు గంటలు కూర్చుంటే స్పందించరు. జిల్లా శాసనసభ్యులము దీనిపైన జవాబు కోరి వెళ్తే పేపర్ వర్క్ తీసుకొని పోతే అక్కడ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎవరైతే మరి ప్రభుత్వం తరఫున ఎవరైతే కౌన్సిల్ ఉంటారో వారు స్పష్టంగా సోమవారం వరకు నోటిఫై అయింది ఆపమని చెప్పి జడ్జి గారు చెప్పినారంటే సమాధానం చెప్పి నాదుడు కలెక్టర్ కార్యాలయంలో లేడు ఈరోజు. ఈ రకమైన పరిపాలన దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి చర్యలు మరి ఇవి సర్వ సమాజానికి మంచి సంకేతం పంపించేటివి కావు. ఇది ప్రజాస్వామ్యంలో అనుసరించే విధానం కాదు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మా మెసేజ్ పెడితే మా శాసనసభ్యులకు రెస్పాండ్ కాడు, కానీ పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తారంట. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు అడ్డొస్తే కేసులు బుక్ చేయండి ఫస్ట్ వాళ్ళ మీద అని చెప్తారంట. సమాధానం చెప్ప చేతగాక తూకం ముడుచుకొని పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పనిచేస్తూ అది కూడా ఏం పని కూల్చివేతలు, అది కూడా అక్రమంగా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా దానికి సమానమైన చర్య సమానం చెప్పకుండా దానిపైన ఇలాంటి చర్చ లేకుండా మరి ఈరోజు అది కూడా ఏ రోజు వర్కింగ్ డే రోజు పరీక్షలు జరుగుతూ ఉంటే వేల మంది విద్యార్థులు కళాశాలలో ఈ క్యాంపస్ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా నిన్న కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రొటెస్ట్ చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నిన్న మా శాసనసభ్యులు నిన్న అక్కడ మల్కాజ్గిరిలో ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తే వినతి పత్రం వేయడం కూడా పొరపాటేనా? పోయి పోలీసులు కేసు పెట్టకుండా కేసు బుక్ చేయడమేనా? అంటే గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు మీ మీద కేసులు పెట్టినామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి ఎన్ని కేసులు అవుతుండే ఇప్పటివరకు? కాబట్టి ఈ రకంగా దిగజారినటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది ఈరోజు. కాబట్టి ఇది దీన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మాణాలు జరగనట్టు ఎక్కడ కూడా ప్లానింగ్ ప్రకారం వయలేషన్ ప్లానింగ్ ప్రకారం కాకుండా మరి వయలేషన్ చేసే బిల్డింగ్ లేనట్టు కేవలం మా యొక్క శాసనసభ్యుడు ఒక బిల్డింగే దొరికినట్టు అధికార యంత్రాంగం అంతా కూడా చిక్కండే ఉండి దాని కూడా పద్ధతిపరం కాకుండా ఈ కూలగొట్టే జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే దీని స్పష్టంగా దీని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఈ యొక్క చర్య ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తారో అర్థం చేసుకోవాలి. ఏ శాసన ఎవరు వచ్చినా కలుస్తానని ముఖ్యమంత్రి గారు అంటారు, మరి కలవనీకి రాకపోతే ఈ రకమైన చర్యకు పాటు పడతారా మీరు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మేము ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో నిన్న కూడా చూసినాం, మరి అంతకుముందు చూసినాం. ఈరోజు రకరకాలైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి అమలుగాని హానీలు ఇచ్చి ఈరోజు ప్రజలని ఇబ్బంది పెట్టుకుంటా ప్రజలని తప్పుదో పట్టించి ఈరోజు 100 రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయి కదా ప్రజలు అడుగుతారని చెప్పి ఇలాంటి చర్యలకి కక్షపూరితమైన చర్యలు తీసుకొని మరి మా పైన
మా పార్టీ నాయకులపైన మా ఎమ్మెల్యేలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ కలవాలరే కలవాలే రా సమయం వచ్చినప్పుడు ప్రజా సంబంధాలు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు మాట్లాడతారు వేదికలు ఉంటాయి అసెంబ్లీ ఉంటది రకాల వేదికలు ఉంటాయి మాట్లాడతారు కానీ ఈ రకంగా కక్షపూరితంగా గతంలో ఇదే పార్లమెంట్ కి గతంలో ఇక్కడ మా మరి రాజశేఖర్ రెడ్డి గారు పోటీ చేశారు అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేశారు ఆ రోజు దురుస్తం కొన్ని ఓటుతో మా అభ్యర్థి ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు మళ్ళీ కానీ అవన్నీ కూడా కక్ష పెట్టుకొని ఒక హోదాకు హుందాతనంతో ప్రవర్తించాల ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక బాధ్యతగల వ్యక్తి ఉన్నప్పుడు హుందాతనం రావాలి ఆ కుర్చీకి గౌరవం తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రమంతా కూడా నా ప్రజలను భావించాల తప్పులు ఉంటే చట్టప్రకారం తీసుకోండి అందరిని తీసుకోండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులది ఎమ్మెల్యేలది ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతలేవా జరిగినాయి ఉన్నాయిలేవా అవన్నీ తప్పకుండా రేపు మా తెలంగాణ రాష్ట్ర మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ మా సభ్యులందరం కూడా ఖచ్చితంగా రేపు వెళ్తాం అధికారుల దృష్టికి రేపు సిఎస్ గారికి టాప్ అపాయింట్మెంట్ తీసుకుంటాం అధికారులతో మాట్లాడతాం ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయో దానికని పర్మిషన్స్ ఉన్నాయా లేకపోతే చర్యలు తీసుకుంటారా లేకపోతే డెమోలిషన్ చేస్తారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి పైన సోమోగం అని చేస్తా ఉన్నాను కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు కక్షపూరితమైన వాతావరణం సృష్టించొద్దు ఆందోళనలు సృష్టించొద్దు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఫస్ట్ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించండి తాగునీరు లేక సాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కరెంట్ కట్టింగ్లతో ఇబ్బంది పడతా ఉన్నారు దానిపైన దృష్టి పెట్టండి ఈ రకమైనటువంటి పరిపాలన డైరెక్ట్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారంటే ఎంత కక్ష కట్టినారో ఎంత కోపంతోనరో ఎంత మరి ఆక్రోషంతోనరో మరి అర్థమవుతా ఉన్నది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంతమంది శాసనసభ్యులు వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటే కలెక్టర్ రాక నేను ఎక్కడో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చెప్పి చెప్పుకోవడం మా కింద అధికారులు చెప్పడం మాకు రెస్పాన్స్ కాకపోవడం రిప్లై ఇవ్వకపోవడం ఫోన్ మాట్లాడకపోవడం ఇక్కడ ఉన్న అధికారులకేమో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి డైరెక్ట్ వారికి సంకేతాలు ఇవ్వడం ఎమ్మెల్యేలు వచ్చిరంటే కేసులు బుక్ చేయమని చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి ఎప్పటికీ కూడా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఓడోలు రేవులు అయితే చాలా మార్పు చేర్పులు అవుతాయి కాబట్టి అధికారం ఉన్నవాదని విర్రవీగితే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రం గుణపడడం తప్పదు ఎవరికైనా ఎంతటి వారికైనా అని మేము తీవ్రంగా వారిని హెచ్చరిస్తూ మా మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ యొక్క కళాశాల సుమారు మూడు దశాబ్దాలుగా మరి మంచి యొక్క క్రెడిబిలిటీ సంపాదించుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది ఎంతోమంది మంచి మంచి ఉన్నత పదవిలో మరి స్థిరపడేటువంటి విద్యార్థి తయారయ్యారు స్థిరపడరు జాతీయంగా అంతర్జాతీయంగా స్థిరపడేటువంటి విద్యార్థి దగ్గర తయారై బయటికి పోయినారు అలాంటి భవనంలోకి ఈరోజు వచ్చేసి ఈ సముదాయంలోకి వచ్చి ఇన్ని వేల మంది విద్యార్థుల్లో అడ్డలేటి సృష్టించి ఈ పిల్లల్లో మరి వారు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసి ఏం ప్రయత్నం చేస్తారు ఏం సాధించదలుచుకున్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మేము వచ్చి బాధ్యతగా ఉన్నాం కాబట్టే ఈరోజు సరే మేము చూసినాం ప్రయాసమైన పద్ధతిలో మాట్లాడడానికి వెళ్ళాం సమాధానం లేదు మాకు రిప్లై లేదు ఇక్కడ అధికారులు అడితే మా డైరెక్ట్ సీఎం కార్యాలయం నుంచి సందేశాలు వస్తున్నాయి మాట్లాడుతున్నాయని చెప్తా ఉన్నారు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి సమాధానం చెప్పుకోలేక మరి ఇక్కడ రెచ్చగొట్టి ఇక్కడ అలజడి సృష్టించి మరి ఇన్స్టిట్యూషన్ని కూడా డిఫేమ్ చేసి వారి డిఫేమ్ చేసి కేసులు బనాయించి ఏం సాధిద్దామనుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మేము సమన్వయంతోని ఓపికతోని మేము ఉన్నాం కాబట్టి ఈరోజు సరే మీరు మీ పద్ధతి ప్రకారం లేకుండా మీ కోర్టు పోయినా కోర్టులో మరి సోమవారం కేసున్నా ఆగకుండా మరి ఆగమేఘాలపైన మీరు చేస్తూ ఉన్నారు తప్పకుండా దీని అందరూ ప్రజలు గమనిస్తున్నారు దీనిపైన తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే మాట మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా భవిష్యత్తులో మీరు ఏం చేస్తున్నారో ఏ రకమైన చర్యలు చేపడుతున్నారో దానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు సమాధానం లభిస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీరు పద్ధతి ప్రకారం పోతలేరని చెప్తున్నాం పద్ధతి ప్రకారం పోతలేరు వైలేషన్ ఉన్నది ఏమి లేవా రెగ్యులేషన్ నువ్వే నిన్న స్కీమ్ తీసుకొస్తేవి లేబర్ రెగ్యులేషన్ స్కీమ్ గతంలో ఫ్రీ చేస్తా అంటేవి ఈ రోజు మళ్ళీ వచ్చి పైసలు పెడతా అంటేవి నిన్ను ప్రశ్నిస్తున్నాం నువ్వు అనే మాటకి ఎందుకు నిలబెడతలేవు అంటున్నాం ప్రజాపాలన అంటేవి ప్రజలందరూ కలవచ్చు అంటే ఏడు పోయింది నీ కలెక్టర్ నీ కలెక్టర్ ఎక్కడ పోయిండు ఈ ప్రజే ప్రశ్న అడుగుతుంది కలెక్టర్ ఎక్కడ పోయిండు అడుగుతున్నాం ఎమ్మెల్యేలుగా
ఇంతవరకు వచ్చింది ఏమైంది నోటీస్ ఏమి ఇచ్చారు అడుగుతున్నాం మేము ఈ రోజు కలెక్టర్ తప్పించుకోబోదు కదా ముఖ్యమంత్రి కార్యాలయం సమానం చెప్పొద్దు కదా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యొద్దు కదా ఏం తప్పు ఉందో సరిదిద్దుకుంటా ఉంటే నువ్వు రెగ్యులరైజ్ చేస్తలేవా గవర్నమెంట్ నువ్వు స్కీమ్ కావాలని